లంచ్ సూపర్ సూపర్గా ఉంది. సో సాంగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడికి వచ్చేసి. ట్రైలర్ అయితే చాలా చాలా బాగుంది. సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే బ్లాక్ బోర్డ్ ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. సింప్లీ జెన్యూన్ పర్సన్ సాయన్నకి ఆల్ ది బెస్ట్. బ్లాక్ బోర్డ్ ట్రైలర్ చాలా బాగుంది. ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. సినిమా మంచి సక్సెస్ అందుకుంటుందని. ఇలాగా సాయన్న ఫ్యూచర్ చాలా బాగుంటుంది ముందు నుండి. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్లా ఉంది. అందరూ యూట్యూబ్లో బ్లాక్ బోర్డ్ అని టైప్ చేసి ఆ ట్రైలర్ని చూసి మీ యొక్క కామెంట్ తెలియజేసిందిగా కూర్చున్నాం. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మా సాయి కృష్ణ ఇంత ఎదుగుతాడు అని మేము ఊహించలేదు. అసలు మా అబ్బాయేనా ఈ సినిమా తీసేది? మా చెల్లె కొడుకు తను. చిన్నప్పటి నుంచి చిన్న చిన్న కథలు, పెద్దమ్మ ఈ స్టోరీ రాసిన చూడు ఎట్లుందో, ఆ స్టోరీ రాసిన చూడు ఎట్లుందో అంటే ఏమో నాన్న ఆగురా అని అనుకుంటూ వచ్చేవాళ్ళం. కానీ వీడు సొంతంగా ఇంత సినిమా తీస్తాడు అని ఊహించలేదు. ఎందరో మహానుభావులు సినిమా చూసినాము, కానీ అది ఒకటో మెట్టు అయితే ఇది వందో మెట్టు కావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తాము. అందరి ఆశీస్సులతో బాగా కావాలి. హాయ్, అందరికీ నమస్కారం. బ్లాక్ బోర్డ్ ట్రైలర్ లాంచ్ అయ్యింది. సో చాలా బాగా వచ్చింది ట్రైలర్. నేను ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీ అన్నపూర్ణ క్రియేట్స్ ఎంటైర్ టీమ్కి నేను డిషెస్ చెప్తున్నాను. ప్లీజ్ ఈ మూవీని థియేటర్స్లో మాత్రమే చూడండి. ప్లీజ్ అందరూ దీన్ని సపోర్ట్ చేయమని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇంతకుముందు నేను కొద్దిగా ఎందరో బాగా మూవీలో కూడా ఒక యాక్టింగ్ చేశాను, కానీ ఈ సినిమాలో అంటే నాకు క్యామ్ కుదరక నాకు రాలేదు. వాస్తవం చెప్పాలంటే మన ఖమ్మం పేరు ఒక సినీ ఫిలింలో వస్తుందంటే మన తల్లాడ సాయి కృష్ణ వల్ల. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు కంపల్సరీ మనం అందరం చూసి మన తల్లాడ సాయి కృష్ణ కూడా చాలా మంచి పేరు రావాలి. ఇంకా మూడో సినిమా కూడా మొదలు పెడుతుంది, ఆ సినిమా కూడా మంచి హిట్ కావాలని ఈ సినిమాని కంపల్సరీ మనం హిట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ట్రైలర్ చూసిన బ్లాక్ బోర్డ్, బోర్డు పగిలిపోయింది చెప్తానగా. బాక్స్ బద్దలు చెప్తానా, ఈ సినిమా ఇంత ఫిక్స్ అది. ఇప్పుడే ఇంతకుముందు ఎంత మహమ్మో చూసినాము, అది ఒక రేంజ్లో ఉంది. ఇదైతే ఇంకో రేంజ్లో ఉంటుంది. మా అన్నకి ఇది ఒక సూపర్ హిట్ చెప్తాను. జై బ్లాక్ బోర్డ్, జై సాయన. ఓకేనా? పిల్లాడు సాయి కృష్ణ, మా మదర్ కొడుకు. ఇది బ్లాక్ బోర్డ్ సినిమా తీసిండు, సక్సెస్ కావాలని మంచిగా. ఇది ఓకేనా? డబుల్ యాక్షన్ చేసిండు, చాలా బాగుంది ట్రైలర్. ఇంకా ముందుకు బాగా ఎదగాలని చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, మా పేరు దిస్ ఈజ్ రాజన్న. నేను ఈ సినిమాకి ప్రొడక్షన్ మేనేజర్గా చేశాను. ఇప్పుడు ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఏంటంటే, ఇప్పుడు సినిమా చాలా బాగా వచ్చింది. మేము చాలా కష్టపడి ఎన్నో సినిమా తీయడం అంటే ఒక ఇది, ఎందుకంటే సినిమా ఎవరైనా తీస్తారు. తర్వాత ఏంటంటే సినిమా తీయడం ఒక ఎత్తు అయితే రిలీజ్ చేయడం ఒక ఎత్తు. ఎన్ని కష్టపడ్డాం అంటే మాకు సపోర్ట్ చేసిన టీం మెంబర్స్, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీపన్న, మేమందరం కలిసి చాలా కష్టపడి ఎన్నో ఇది చేసి ఈ సినిమాను తీయడం జరిగింది. మీరందరూ మా సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ రాజన్న, శ్రీ అన్నపూర్ణ. బ్లాక్ బోర్డ్ మూవీ ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయింది కావున చాలా బాగుంది. అందరూ చాలా బాగుందని చెప్తున్నారు, కావున అందరూ చూడాలని కోరుకుంటున్నాను. అదే విధంగా మన ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిగా మన హీరో తెల్లడ సాయికృష్ణ గారు చేశారు, చాలా బాగుంది. దయచేసి ఖమ్మం జిల్లా వాళ్ళందరూ మన సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. హాయ్ అండి, ఈరోజు శ్రీ అన్నపూర్ణ హాయ్ అండి. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకంపై రెండవ చిత్రం బ్లాక్ బోర్డ్. ఈరోజు బ్లాక్ బోర్డ్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. మొదటి సినిమా ఎందరో మహానుభావులు, బ్లాక్ బోర్డ్ సినిమా సెకండ్ సినిమా ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయింది. ఫిలిం ఛాంబర్లో రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చూడగానే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ ఆదరించాలని, తల్లాడ సాయి కృష్ణని ముందుకు ఈ సినిమాని ముందుకు నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. సక్సెస్, మంచి సక్సెస్ కావాలని, సినిమా హిట్ కావాలని, సాయి కృష్ణ ఎన్నో ఎన్నో సినిమాలు తీయాలని
విజయం సాధించాలని కోరుకుంటున్నా. తలాడ సాయికృష్ణ నా స్కూల్ ఫ్రెండ్, 10th క్లాస్. అతను ఇంతకుముందు ఎందర మోహన్ బాబుల మూవీ సినిమా తీశాడు, అలా సాంగ్స్ బాగున్నాయి, చాలా రోజులు ఆడలేకపోయింది. ఇదే బ్లాక్ బోర్డ్ టైలర్ బాగుంది, చాలా రోజులు ఆడాలని కోరుకుంటున్నాను. తల్లారి సాయికృష్ణ ప్రాణాలను చూసినాం. ఇంతకుముందు ఫస్ట్ ఫిలిము ఎందరో మోహన్ బాబులు, అది 50% సక్సెస్ అయింది. ఈ సినిమా కూడా 100 డేస్ ఆడాలి, మంచిగా డబ్బులు రావాలని ఆశిస్తున్నాము. అన్ని థియేటర్లలో ఓపెనింగ్ కావాలి, ప్రతి ప్రేక్షకులు తప్పక చూసి సాయి కిరణ్, తల్లారి సాయి కిరణ్ ఆశీర్వదించి మంచిగా సినిమా ప్రతి ఒక్కరూ వాళ్ళ స్నేహితులతో వచ్చి వాళ్ళ కుటుంబ సమేతంకి వచ్చి చూసి ఆనందించాలి. అందరికీ హ్యాపీ దీపావళి. నేను తల్లాడ సాయికృష్ణ కోడలిని, అంటే మా చిన్నమ్మమ్మ వాళ్ళ మనవరాలిని. బ్లాక్ బోర్డ్ ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది, అది చాలా బాగుంది. సినిమా కూడా అంతే బాగుంటుందని కోరుకుంటున్నాను, అందరూ తప్పక చూడాల్సిందని కోరుకుంటున్నాను. సాయికృష్ణ నటించినటువంటి బ్లాక్ బోర్డ్ సినిమా ట్రైలర్కు ఇచ్చేసినాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ అభినందనలు. ఈ ట్రైలర్ చూసినాము, చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా చాలా హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఈ ట్రైలర్ చూసే చాలా ఎంతో అద్భుతంగా ఉంది, సినిమా కూడా హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. ఎక్కడి నుంచో వచ్చి తన టాలెంట్ ప్రూవ్ చేసుకొని చాలా కష్టపడి తీసినందుకు మీరు అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఎవ్రీవన్ అండి, ఈరోజు బ్లాక్ బోర్డ్ ట్రైలర్ రిలీజ్ జరిగింది. ట్రైలర్ చూస్తుండగానే సినిమా ఎంత బాగుంటుందా అనే ఫీలింగ్ వచ్చేసిందండి. ఇట్స్ వెరీ అల్టిమేట్ లాగా అనిపిస్తుంది. తల్లాడ సాయికృష్ణ మా బ్రదర్ అని చెప్పుకోవడానికి నాకు చాలా హ్యాపీగా ఫుల్ ఉంది, ప్రౌడ్గా కూడా ఉంది. ఎందరో మహాన్ బావులు ఫస్ట్ ఫిలిం, దిస్ ఇస్ ద సెకండ్ ఫిలిం. ఇది దానికి దీనికి అల్టిమేట్ డిఫరెన్స్ కనిపిస్తుంది తనలో. సో 100 స్టెప్ రీచ్ అయిన ఫీలింగ్లో ఉంది ట్రైలర్ చూస్తుండగానే. మే ఈ సినిమా ఫుల్ ఫ్లెజ్డ్గా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాం. తెలుగు ఇండస్ట్రీ కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తుంది కాబట్టి దిస్ ఈస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ మై బ్రదర్ సాయికృష్ణ. సో ఆల్ ది బెస్ట్ సాయి, హ్యావ్ ఎ గ్రేట్ సక్సెస్. అందరికీ దివాళీ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లాక్ బోర్డ్, ఈ బ్లాక్ బోర్డ్లో మేము మా కష్టాన్నంతా రాసుకున్నాము. అందరూ చూసి ఆ కష్టాన్ని ఎలా ఉందనేది ఒక డస్టర్తో చెరిపేసి పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాము. ఆల్ ద బెస్ట్ సాయి, థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఈజ్ రంజిత్ కుమార్. నేను ఈ బ్లాక్ బోర్డ్ తెలియజేశాను, చాలా బాగుంది సినిమా. ఎలా ఉందంటే సస్పెన్స్ చాలా థ్రిల్లింగ్ ఉంది. ఆ బ్లాక్ బోర్డ్ ఆ ట్రైలర్ చూస్తేనే అసలు చాలా ఎంతూజియం, అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నట్టు ఆ ఫీలింగ్లో ఉన్నాము. సో ఇది ఖచ్చితంగా మంచి సక్సెస్ఫుల్ సాధిస్తుందని నేను కోరుతున్నా. ఐ విష్ ఆల్ ద బెస్ట్ సాయి, థ్యాంక్ యూ. హాయ్ అందరికీ, హ్యాపీ దీపావళి. బ్లాక్ బోర్డ్ ట్రయలర్ చాలా బాగుంది. మామయ్య ఎన్నో సినిమాలు తీసి సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు బ్లాక్ బోర్డ్ టీజర్ చూశాను, ఇట్స్ అ వండర్, చాలా బాగుంది. ఎందుకంటే ఒక ఈ ట్రైలర్ చూసినప్పుడే మూవీ ఆల్మోస్ట్ రీచింగ్ సక్సెస్, నియర్ బై సక్సెస్. ఎందుకంటే వన్స్ అగైన్ మై హార్ట్లీ కంగ్రాట్స్ బ్రో, తల్లారి సాయికృష్ణ అండ్ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ విషెస్ ఆల్సో యూస్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లాక్ బోర్డ్ సినిమాలో తల్లారి సాయికృష్ణ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. ట్రైలర్ చాలా బాగా వచ్చింది, ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అండ్ ఇది ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. హాయ్, నా పేరు కుమార్. ఇప్పుడే బ్లాక్ బోర్డు ఆడియో లాంచ్ అయింది, నేను వచ్చేసి ఖమ్మం నుండి వచ్చాను. ఆడియో లాంచ్ అయితే సూపరు. ఇప్పుడు బ్లాక్ బోర్డు శ్రీ అన్నపూర్ణ క్రియేషన్ బ్యానర్లో రెండో మూవీ సూపర్ ఉంది. ఫస్ట్ మూవీ నార్మల్ ఓకే, సూపర్ హిట్ రాలేదు, బట్ ఈ మూవీ అయితే సూపర్ హిట్ కన్ఫర్మ్ అవుతుంది. ట్రైలర్ అయితే సూపర్ ఉంది, సినిమా బాగుంది. సాయన థ్యాంక్ యూ అన్న. కొత్త కళాకారులకు చేసిస్తున్నందుకు థ్యాంక్స్ అన్న. ఇప్పుడే బ్లాక్ బోర్డ్ ట్రైలర్ చూసిన సినిమా, బ్లాక్ బోర్డ్ ట్రైలర్ మాత్రం సూపర్ ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ దాని సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్కు అండ్ అందరికీ
నా ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. ఈ సినిమా మస్తు మంచి హిట్ అవుతుంది 100%. సాయనకు మంచి పేరు వస్తుంది, నెక్స్ట్ సినిమా కూడా మంచి ఉంటుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ జై సాయన. అన్నా అందరూ బ్లాక్ బోర్డ్కి వచ్చిన అన్న ఎట్లుంది తెలుసా, ట్రైలర్ మామూలు లేదన్నా, ఇందులో అసలు డబల్ రోలు అన్న, సాయన మామూలు చేయలేదన్నా, ఇలా డబల్ రోలు ఎన్టీఆర్ జైలు అవకాశంలో రావడం ఎట్టిచ్చిందో దానికి దీప అచ్చం ఇచ్చిన అన్న. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, సాయన మాత్రం జై సాయన. బ్లాక్ బోర్డ్ సినిమా ఆడియో బంచనకి రావడం జరిగింది. ఈ బ్లాక్ బోర్డ్ సినిమా ఆడియో బంచనకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా తల్లాడ సాయికృష్ణ గారు చాలా గొప్పగా నటించారు. బేలు క్యారెక్టర్ కూడా చాలా ఈజీగా చాలా గొప్పగా నటించడం జరిగింది. అట్లాగనే బ్లాక్ బోర్డ్లో సినిమా 18 రోజుల్లో తీయడం జరిగింది. నిజంగా డైరెక్షన్, ప్రొడ్యూసరు అండ్ హీరోగా మూడు స్టేజ్లో కూడా గొప్పగా నటించడం తల్లాడ సాయికృష్ణ చేయడం జరిగింది. అట్లాగనే ఈ బ్లాక్ బోర్డ్ సినిమా పెద్ద ఇటు కావాలని కోరుకుంటున్నాం. అట్లాగనే ఈ బ్లాక్ బోర్డ్ ఆడియో ఫంక్షన్ రావడానికి, ప్రీ రిలీజ్ ఫంక్షన్ రావడానికి ముఖ్య కారణం అక్షేట్ నాగేశ్వరరావు. అది మా కళాకారుడు, మా గ్రామం నుంచి వచ్చినందుకు మా కళాకారుడితో పాటు మేము కూడా రావడం జరిగింది. చాలా ఈ సినిమా రిలీజ్ రావడం చాలా గొప్పగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది. బ్లాక్ బోర్డ్ మూవీ ట్రైలర్ సూపర్ ఉందన్న, ఫుల్ ఇటు కావాలని కోరుకుంటున్నాను. జై సాయన, జై సాయన. దాదాపుగా నేను చూడాలనుకుంటున్నాను ఈ రోజు ట్రైలరు బాగా ఇట్టుకోవాలని కోరుకుంటున్నా. జై సాయన, జయ సాయన. బ్లాక్ బోర్డ్ సినిమా సాయికృష్ణ, తల్లాడ సాయికృష్ణ దర్శకత్వం, నిర్మాత, డైరెక్టర్, హీరో మూడు కలిసి అంత చిన్న వయసులో చేస్తున్నాడు. చాలా మాకు చాలా గర్వం అనిపిస్తుంది. నా సొంత చెల్లి కొడుకు సాయికృష్ణ చాలా సక్సెస్ అవ్వాలని. చాలా ట్రైలర్ చూసాము ఇప్పుడే, చాలా బాగుంది మూవీ, చాలా అంటే చాలా బాగుంది. డబల్ యాక్షన్ అన్నట్టు మంచిగా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. చాలా బాగుంది సాయికృష్ణ, బాగుంది, చాలా బాగుంది సినిమా. సాయికృష్ణ గారి బ్లాక్ బోర్డ్ ప్రీమియర్ షో చూశాను. అట్లా ఫైటింగ్ అది బాగుంది, యాక్షన్స్ బాగున్నాయి, కెమెరా ట్రిక్స్ కూడా బాగున్నాయి, అంతా బాగున్నది. సక్సెస్ కావాలని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.